नमस्ते तेलंगाणा राष्ट्र प्रभुत्वं अत्यंत प्रतिष्ठात्मकंगा चेपट्टिन समग्र इंटिंटि कुटुंब सर्वे सरिगा लेदु अनि चेप्पि బీఆర్ఎస్ నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పి కొంతమంది బీసీ సంఘాల నేతలు చెప్తూ ఉన్నారు. ఈ సర్వే ద్వారా కులాలకు సంబంధించిన జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అసలైన అర్హులు ఎవరు, సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఇవ్వచ్చు అని చెప్పి తెలుసుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో కూడా విస్తృతంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సర్వేలో చాలా లొసుగులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి అని చెప్పి ఈ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఏమేమి తప్పులు ఉన్నాయి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. ప్రభుత్వం చాలా చక్కగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది, ఏంటి ఈ సర్వేలో మీకున్న అభ్యంతరాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి? ఈ సర్వే ద్వారా కులగణన చేయమని మేము తప్పు పడతలేము. బీసీలను రిజర్వేషన్ తీయండి, ఎస్సీలను రిజర్వేషన్ తీయండి, ఎస్టీలను మైనార్టీలను అన్ని వర్గాలను రిజర్వేషన్ తీస్తున్నారు, మంచిదే. కానీ మీరు చేస్తున్నటువంటిది ఏమున్న దానిలా? ఆధార్ కార్డు అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు, ఇల్లు ఎవరిదని అడుగుతున్నారు, భూమి ఎంత ఉందని అడుగుతున్నారు, మీ కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతాడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడా అని అడుగుతున్నారు. ఈ ఉద్యోగం చేస్తాడా మీ కొడుకు, సాఫ్ట్వేర్ జాబా, వ్యవసాయం చేస్తాడా, మీకేమవసరం అని అడుగుతున్నాయి. ఇవన్నీ మీ కులగణన చేస్తున్నారు, చేయండి, తప్పు పడతలేము మేము. దాన్ని కులగణన చేయాలి, రిజర్వేషన్ చేయాలి. రిజర్వేషన్కి మేము తప్పు పడతలేము, 100% మేము సహకరిస్తాం. ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నా. ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇవన్నీ ఏమవసరం? అంటే దీని ద్వారా నువ్వు మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నావా? అంటే దీని ద్వారా మీరైతే ఇచ్చిన హామీలు అయితే దీన్ని ఎగగొట్టడానికి నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు రేషన్ ఊర్లల్లో ఎప్పుడో ఊర్లల్లో 10 గుంటలు 5 గుంటలు అమ్ముకొని మంచిగా 4 ఫ్లోర్లు వేసుకొని కింద 4 అన్నదమ్ములు మీద ఒకరు కింద ఒకరు 4 ఫ్లోర్లు 4 కట్టుకున్నారు. ఆ బిల్డింగ్ ఉన్న కుటుంబానికి నువ్వు ఈ అరువులు గారన్నట్ట, నువ్వు మాట్లాడే. ప్రధానంగా మీ ఆరోపణ ఏంటి అంటే సంక్షేమ పథకాలు ఎగ్గొట్టేందుకు, 6 గ్యారంటీలు ఎగ్గొట్టేందుకు ఈ సర్వేని తీసుకొచ్చారనేది మీరు ఆరోపణ చేయదలుచుకున్నారు? 100% ఎందుకంటున్నామంటే మీరే చెప్పిగా మేనిఫెస్టోలా ఒక మహిళకు ఇంటింటికి 2500 రూపాయలు ఇస్తాన్నారు, 2000 పింఛన్ 4000 చేస్తామన్నారు, అందరికీ రేషన్ కార్డులు ఇస్తాన్నారు, మీరే చెప్పారు కదా, ఇంటింటికి స్కూటీ ఇస్తాన్నారు. ఇవన్నీ నిరుద్యోగ సమస్య, విద్యార్థులకు మీరు నిరుద్యోగం ఇస్తాన్నారు. మరి నేనేమంటున్నా, ఇవన్నీ పక్కదారి పట్టేయనికే మీకు అవకాశం దొరికింది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని దాంట్లో ఉండి ఇప్పుడు ఉన్నాయి 100% మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందనుకో ఒక ఊర్లో, దాన్ని ఒక 60-70% కట్ చేసి ఉన్నోళ్ళకే ఇద్దామనే ఆలోచన మీకు ఉన్నారని మాకు అనిపిస్తుంది. మేమేమంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాలు, పేద కుటుంబాలు, చాలామంది రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉన్నారు. నువ్వేమన్నావు కూలీలకు 12,000 ఇస్తాను, నువ్వే చెప్పినావా మేనిఫెస్టోలా? అంటే ఎక్కడ పోతుంది, ఎవరికి ఎంతమందికి ఇచ్చినావు? దీన్ని ఏదో కాలాపాలన చేయడానికి నువ్వు చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని ఇప్పటికైనా మీరు చేయాలి. కొనగానే చేయండి, మేము సహకరిస్తాం. కానీ రేపు దీన్ని అడ్డం పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ ఎందుకండి గోపి గారు చెప్పండి నాకు, బ్యాంక్ అకౌంట్ దేనికి? అంటే భార్య అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్నిసార్లు ఇయర్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి ఈ అకౌంట్లకు? దీని ద్వారా చూసే కదా నువ్వు దీన్ని కోత పెడుతున్నావు, గవర్నమెంట్ నిధుల కోసం కోత పెట్టడానికి కదా నీ ప్లాన్ చేసింది. దీనికి విరోధం మేము, దేనికి విరోధం? ఈ మిగతా ఏవైతే పెడుతున్నావో నువ్వు ఉలగన చేయి, మేము దానికి విరోధం కాదు, మేము కూడా సహకరిస్తాం. కానీ ఇవన్నీ హామీలు ఇవన్నీ తీసేయండి, వాళ్ళకైతే మీరైతే ఏదైతే పెడుతున్నారో వాళ్ళకి తీసేయండి. ఈ ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సర్వేకి సంబంధించి సుమారు 75 ప్రశ్నలు ఉన్నాయి. ప్రధాన 56 ప్రశ్నల్లో ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నీ అని ఒక పోర్టల్ తెచ్చి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ధర్నీలో ఏమన్నా సమస్యలు ఉన్నా, ఎవరికన్నా పాస్బుక్కులు లేకపోయినా, ఇప్పుడు ఆ అంశాన్ని కూడా చేర్చాము. నిజమైన రైతులకి న్యాయం జరగడం కోసం ఈ సర్వే ఉపయోగపడుతుంది. రైతులు కూడా మీరు చక్కగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పొచ్చు, మీ పాస్ పుస్తకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వమని ప్రభుత్వం అడుగుతూ ఉంది. గ్రామాలకి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి కూర్చోండి, మీ సమస్యలు ఏమున్నాయని తెలుస్తుంది కదా. దీని ద్వారా ఎందుకు మీరు వెళ్ళేది? మీ గ్రామాలల్లో ధరని పెట్టిన ప్రభుత్వం ఇంతకుముందు మంచిగా కాలేదంటుర్రు, మీరు మంచిగా చేయాలనుకుంటున్నారు. చేయాలన్నప్పుడు రెవెన్యూ సదస్యాన్ని పెట్టండి గ్రామాలల్లో, మొత్తం ఆఫీసర్లందరూ ఊర్లోకి వెళ్ళండి, మీ సమస్యలు ఏందో తెలుసుకోండి. దానికి దీనికి పొంతనేందండి గోపి గారు, తప్ప ఇది. ఏమంటున్నామంటే మీరు నిజంగా గ్రామాలల్లో ఒక రైతుకు
మొటేషన్ అయితే లేదు, వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉంది, పోతీ అయితే లేదు. దానికోసం గ్రామాలలో ఇంతకుముందు మేము రెవెన్యూ సదస్సు పెట్టినాం కదా, గత ప్రభుత్వాలు కూడా పెట్టినాయి కదా, గ్రామాలకు వెళ్ళినాయి కదా. దీని కుటుంబ సర్వే ద్వారానే ఇది సాధ్యమవుతుందంటే అది తప్పు. అండి ఇంకొక విషయం, సరే ప్రభుత్వం అమలు చేస్తుంది, ప్రతిపక్ష నాయకులుగా మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు, మీరు రెండు మూడు రోజులుగా టీవీల్లో చూసే ఉంటారు, చాలామంది ఎన్యూమరేటర్లను ఇంటికి వచ్చిన వాళ్ళు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు మా ఆస్తులు ఎందుకు, మా అప్పులు ఎందుకు, కులగండి అంటే కులం అడిగితే సరిపోద్దుగా అని చెప్పి కొంత చీత్కారాలను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎన్యూమరేటర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. చూసారండి ఆ వార్తలు ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము చూస్తుంటే ఊర్లలో భయపడుతున్నారండి సామాన్య జనము. ఇదేం సర్వేనాయా బాబు, రేవంత్ రెడ్డి వస్తే మార్పు జరుగుతుందని మీ తెలంగాణ ఇచ్చిందిగా సోనియా గాంధీ అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇదేందా మాకు ఇంట్లో పిన్గలు ఎక్కడికి దొరికిందని చెప్పి ప్రజలందరూ ఆందోళన పడుతున్నారు. ఇవాళ గ్రామాలల్లో ఏం సర్వేనండి ఇది? దేనికి సర్వే కావాలి? ఇప్పుడు ఆధార్ కార్డు ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంది కదా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది, ఆ గ్రామాల కొడితే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం సంగతి అని వెళ్తుంది కదా అని. అవునండి, గ్రామాలల్లో ఈ చర్తలు ఎందుకండి? గ్రామాలలో ఈ చర్తలు ఎందుకు? నువ్వు ఏదైతే తీస్తున్నావో ఆర్ గ్యారంటీలు అవి నెరవేర్చు. నువ్వు ఇంటింటికి సర్వే ఎందుకు? ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గర డేటా లేదా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది, జనాభా లెక్కలలో ఉన్నది. ఆ కులగణన చేస్తున్నావు చేయి, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు తీ, కానీ నువ్వు చేసేది ఇది మంచిది కాదంటున్నా. ఇప్పటికైనా నువ్వు ప్రజలను ఆందోళన చెందుతున్నారు గ్రాములు రాదు. కొన్ని గ్రామాలు అయితే ఏమంటారు దాన్ని, అందరినీ ఊరంతా కట్టుబాటుతో తీర్మానం చేసి ధిక్కరించారు. ఇంకా ఈ ధిక్కరిస్తుంటే కూడా మీకు ఇంకా మీకు అవగాహన వస్తలేదంటే ఏం చెప్తామండి ఈ ప్రభుత్వానికి? మొండి ప్రభుత్వం, మేము అనుకుందే చేయాలి, మేము అనుకుందే చేయాలనే సీఎం గారు పట్టుబడుతున్నారు. కాదు మంచి అభిప్రాయం కాదు అన్నది, ఇప్పటికే రాష్ట్రం ఇంకకు పోయింది, ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని మంచి కాపాడాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకు ప్రతిపక్ష నాయకులుగా మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నేను అడుగుతున్న మాట కాదు, కాంగ్రెస్ నాయకులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే సర్వేకి సంబంధించి ఎన్యూమరేటర్లు ఎవరైతే ఇంటికి వస్తూ ఉన్నారో వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే అడుగుతున్నారు తప్ప మీ డాక్యుమెంట్లు, జిరాక్స్లు ఏవి తీసుకోవట్లేదు, కనీసం ఫోటోలు కూడా తీసుకోవట్లేదు ఇంటింటికి వెళ్ళి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇది నా మాట కాదు, కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని అడుగుతున్న మాట. ఇప్పుడు గ్రామాల పోదాం పా, ఇప్పుడు గల్లీలో పోదాము, పక్క గల్లీలో పోదాము, వాళ్ళు ఎవరన్నా ఇది మంచిది అని అంటే మేము నిజంగా మేము మా సార్థం కోసం మేము మాట్లాడుతున్నట్టు లెక్క. పోదాం ఊర్లకు పోయి ఇది సర్వే చేస్తున్నారు కదా, సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు అని ఒక్క మంచి తోట అనిపిస్తే మేము నిజంగా మా సార్థం కోసమే మేము మా పార్టీ కోసం మాట్లాడుతున్నట్టు. పోదాం వెళ్దాం గ్రామాలల్లో, ఇప్పుడు వెళ్దాం ఆ బస్తీలకు వెళ్ళి చూద్దాం అమ్మా, ఈ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సర్వే చేస్తున్నాడు కదా, కులగణన చేస్తున్నాడు కదా, మరి ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నాడు, బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడుగుతున్నారు, ఒక మహిళ ముసలోళ్ళు చెప్తారు. ఇవాళ మేము ఆరోపణ కాదు, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. వాళ్ళకి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీలకు, అరే మా ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాయా బాబు అని చెప్పి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మేము చెప్తున్నాం, మా చాలామంది చెప్పుకున్నోళ్ళు మాకు, ఏమమ్మా ముఖ్యమంత్రిని ఏమో చేశాడు అనుకుంటే ఏమో అయిపోయిందే, మేము అనుసరి మాకు ఊర్లలో మేము చెప్పుకోకుండా సిగ్గుపోతుందని చెప్పి మాతో పర్సనల్ కొందరు నాయకులు చెప్పడం జరిగింది మాకు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ నడుస్తూ ఉంది, బీజేపీ మతం పేరిట, కాంగ్రెస్ పార్టీ కులాల పేరిట జనాలను విభజించే ప్రయత్నం చేస్తూ ఉంది, ఒక రాజకీయ కుట్ర అని చెప్పి మీకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ అంతా కొంత ప్రచారం చేస్తుంది. వ్యక్తిగతంగా గోవర్ధన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా, మీకేమైనా అనిపిస్తుందా మనసులో? మాకేం లేదని, అందరు కావాలి, అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి, అందరము అన్నదమ్ముల కాయి బాయ్ అనేటట్టు ఉండాలి. కానీ కులాలను వీరగొట్టి నీ మతము ఆ నా మతం అని చెప్పి రెచ్చగొడితే అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అవుతుందండి గోపి గారు. అన్ని కులాలను కలుపుకొని పోవాలి, అన్ని కులాలను బీసీ గులకన చేయాలి, దాని మీకెత్తే అప్పుడు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక గుర్తింపు వస్తుంది. ఇంకొక మాట కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బండి కొందామని చెప్పి ఒక షోరూమ్కి వెళ్తే వాడు ఆధార్ కార్డు నెంబర్ అడుగుతాడు, మీకు రేషన్ కార్డు ఈ డీటెయిల్స్ అన్ని ఆధార్ కార్డు తీసుకుంటూ ఉన్నాడు. ప్రతి చోట మనం డేటా ఇస్తూ ఉన్నాం కదా, ప్రభుత్వం కూడా మీ డేటాను తీసుకొని మీకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేయబోతుంది. జనాలకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, పేద ప్రజలకు, రైతులకు రైతు బంధు వచ్చింది, రైతు భీమా వచ్చింది, కళ్యాణ లక్ష్యం వచ్చింది, షాది మొబారక్ వచ్చింది, అవ్వలకు 2000 పింఛన్ వచ్చింది, అన్ని కులాలను బీసీ బంధు పెట్టినాము, ఎస్సీ బంధు పెట్టినాము,
చాలా సంతోషంగా ఉన్నారు బిఆర్ఎస్ గవర్నమెంట్లా. ఏమనుకుంటారో తెలుసా, తెలంగాణ వచ్చిన తర్వాత భూములకు రేట్లు వచ్చినాయి, నాలుగు గుంటలు అమ్ముకొని ఒక కారు కొనుక్కోవాలో నా కొడుకు ఉద్యోగం చేస్తుండు కారు కొన్నారు అంటే ఆ కుటుంబానికి కారు కొన్నంత మాత్రాన నువ్వు బిల్డింగ్ కట్టుకున్నంత మాత్రాన సంక్షేమ పథకాలు అనే ఇవ్వకూడతావా? మేమేమంటున్నాం, పల్లెటూళ్ళలాగట అంటే ఇంకా పల్లెటూళ్ళల్లో పేద ప్రజల లెక్కనే ఉండాలా? తెలంగాణ వచ్చింది ధనిక రాష్ట్రం కావాలనుకున్నాం, ధనికులను చేయాలనుకున్నాం మా రాష్ట్ర ప్రభుత్వం. మా పాత గవర్నమెంట్లా మా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ధనికులను చేయాలనుకున్నాడు. ఆ విధంగా ధనికులున్నా అందరికీ గవర్నమెంట్ ద్వారా రైతు బంధు వచ్చింది. బులం ఉంటే రైతు ఎవరైనా చనిపోతే ఎవరైనా ఆలోచన చేసిరా అండి రైతుల కోసం? ఏం ప్రభుత్వం అండి ఇది? ముసలుల కోసం ఏమైనా ఆలోచించి 200 పింఛని 2000 చేసిండండి కేసీఆర్ గారు. మీరేం చెప్పారు డిసెంబరు 7వ తారీఖు రాగానే మీరు చేస్తామని చెప్పారు 2000 2000 4000. ఎక్కడ పోయింది సంవత్సరం గడుస్తున్నది? ప్రజలు నిలదీయరండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసేది. అండ్ ఇంకొక విషయాన్ని గమనించాలి, 2014లో కేసీఆర్ కొత్త ప్రభుత్వం అప్పుడు సకల జనుల సర్వే అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి డేటా సేకరించింది. సరే కోర్టు కేసుల వల్ల ఆ డేటా ప్రభుత్వం బయటికి చెప్పనప్పటికీ సంక్షేమ పథకాలు దాని ద్వారానే అమలు చేశామని చెప్పి మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అంటే ఆ డేటాని ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు కదా, దాని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? 100% నేను చెప్తా, మా మండలంనే చెప్తున్నా, మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 57 సంవత్సరాలకు పింఛన్ ఇస్తాను ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా కుటుంబ సర్వే చేస్తే దాని ద్వారా రిజల్ట్ వచ్చింది. 57 సంవత్సరాలు నిండి అందరికీ మా మండలంలోనే 1380 మందికి కొత్త పింఛన్లు ఇచ్చారు, 1380 మందికి ఇచ్చారు. అంటే దాని ద్వారా డేటా ఉంది కదా, దాని డేటా వాడుకోవచ్చు కదా వీళ్ళు. దానికి ఇప్పుడు నువ్వు కులగానే చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎస్సీ బీసీ రాసుకొనుకో, కానీ ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నా. అవునండి, ఇవాళ ఊర్లలో ప్రతి ఒక్క ఇంటికి కారు లేని వాళ్ళు ఎవరు లేరండి? నాలుగు కుటుంబాలు ఉంటాయి, నలుగురు కలిసి ఒక కారు తెచ్చుకుంటారు పెద్ద ఫ్యామిలీ పోయేటన్నా బయటకు పోవాలని. అది కూడా తప్పేనండి, కారు ఉంటే వాళ్ళకి ఇక నువ్వు రేషన్ కార్డు ఇయ్యవు, పింఛన్ ఇయ్యవా? ఏంది ఇది ప్రభుత్వం, ఏం ఆలోచన చేస్తున్నావు? అసలు నువ్వు దేనికి చేస్తున్నావు ఆలోచన మాకు అయితే అర్థమవుతలేదు. చివరికి ఎట్లా మీకు నమ్మకం లేదా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎగ్గొట్టేందుకే ఈ సర్వే పేరుతో ముందుకొచ్చిందని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే వాడు స్కూటీలు ఇస్తామన్నారు, పింఛన్ 4000 ఇస్తామంటూ ఉన్నారు, తర్వాత రైతు భరోసా మొన్న ఇవ్వలేకపోయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇస్తామంటూ ఉన్నారు. ఇవన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుందని మీకు అనిపిస్తా ఉందా? 100% చెప్తున్నా, ఇప్పుడు 2వ కిస్తు వచ్చింది రైతు బంధు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇలా ఒడ్లో అయ్యో రామచంద్ర అంట ఒడ్ల కల్లాల కాడ రాత్రిపూట వంటున్నారు రైతులు. ఇవాళ ఇలా 15-20 రోజులు అవుతుంది కోతలు కోసి, ఇప్పటికీ నువ్వు ఒక్క బండిగిట రాలేదు, ఒక్క కాంట పెట్టలేదు. మేము ఐకేపీ సెంటర్లు పెట్టి ప్రతి గ్రామంలో 2-3 ఐకేపీ సెంటర్లు పెట్టినాం. అంటే ఓట్లు ఎక్కువ వస్తాయి, ఎక్కువ కొనాలి, ఎప్పటికప్పుడు రైస్ మిల్లకు లారీలు లోడ్ చేసి కొనుక్కొని వాళ్ళకి 15 రోజులల్లో రైతు అకౌంట్లో డబ్బులు వేసినాము. ఆ ప్రభుత్వం మీరు ఇప్పటికీ 4 రోజులు అవుతుంది, మీరు ఎన్ని కొన్నారో రికార్డు ప్రకారంగా తీయండి అఫీషియల్గా. చాలామంది ఆందోళన చెంది ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళందరూ ప్రైవేటు రైస్ మిల్లకు అమ్ముకుంటున్నారు, అడ్డికి పౌషర్ అమ్ముకుంటున్నారు రైతులు. మా ప్రభుత్వంలో అట్లా వేయలేము, ప్రతి ఒక్క గింజ మేము మా ప్రభుత్వం కొన్నది, ఖచ్చితంగా కొన్నది. వాళ్ళ దగ్గర కొన్నాం, మేము పోయినాం, గన్ని బ్యాగులు ఇచ్చినాం, వాళ్ళ దగ్గర రైతుల దగ్గర పోయి లారీ లోడ్ చేసినాం. వాళ్ళ 10 రోజుల దాకా అకౌంట్లలో డబ్బులు వేయించేదాకా మేము మా బీఆర్ఎస్ నాయకులు, మా సర్పంచులు కానీ, మా పాత నాయకులు అందరూ, ప్రతి ఒక్క నాయకులు పోయి పనిచేసిరండి అక్కడ. ఓవరాల్గా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో చాలా లొసుగులు ఉన్నాయి. అసలు ఈ సర్వేతో ఏం అవసరం? ఒకవేళ కులగణన చేయాలి అంటే కులగణనకి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆస్తులు ఎంత, మీ అప్పులు ఎంత, మీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మీకు కారు ఉందా, స్కూటీ ఉందా, సైకిల్ ఉందా? ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి, గొర్రెలు ఉంటే ఎన్ని గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉంటే ఎన్ని బర్రెలు ఉన్నాయి, పందులు కూడా చేర్చారు. ఒకవేళ పందులు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని పందులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వానికి ఏం అవసరము? సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు ఎగ్గొట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టారు అని చెప్పి గోవర్ధన్ రెడ్డి విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, పట్టాన్చెరు నియోజకవర్గం నుంచి.